ఆంధ్రప్రదేశ్లో బలమైన కాపు సామాజిక వర్గం విశాఖ వేదికగా భారీ బహిరంగ సభకు సిద్ధమైంది రాజ్యాధికారం లభించే దిశగా ఆదరించే పార్టీకే మద్దతు ఇవ్వాలంటూ ఈ సభ జరుగుతోంది అయితే ఈ సభ అసలు లక్ష్యమేంటి ఏ రాజకీయ పార్టీకి అనుకూలం అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో సంఖ్యాపరంగా కాపు సామాజిక వర్గం బలమైనది రాజ్యాధికారం కోసం దశాబ్దాలుగా కంటున్న కల నెరవేరడం లేదు ప్రజారాజ్యం రూపంలో వచ్చిన అవకాశం చేజారిపోయింది మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి దీంతో కాపు సామాజిక వర్గంలో మళ్లీ కదలిక మొదలైంది ఈ నెల ఇరవై ఆరున విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నద్ధమైంది కాపునాడు వంగవీటి మోహనరంగ డెబ్బై ఐదో జయంతిని వజ్రోత్సవంగా జరపనుంది కాపునాడు ఏఎస్ రాజా గ్రౌండ్స్లో తలపెట్టిన ఈ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనుండటంతో కాపునాడు తలపెట్టిన బహిరంగ సభ ఏ రాజకీయ పార్టీకి అనుకూలమనే చర్చ మొదలైంది రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం రంగా ఫోటోతో సభ జరగనుంది సీఎం పదవిని తమ సామాజిక వర్గానికి ప్రకటించే పార్టీకి మద్దతు ఇవ్వాలన్నది కాపునాడు ఆలోచనగా కనిపిస్తోంది మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు జాగ్రత్త ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియచేయండి అయితే అవునన్నా కాదన్నా జనసేనను కాపులు ఎంతో కొంత ఆదరిస్తారనే అభిప్రాయం ఉంది అలాగని అవసరాల కోసం లొంగిపోతే మాత్రం ఆ నాయకత్వం తమకు అవసరం లేదని కండిషన్ పెట్టనుంది కాపునాడు సభ తద్వారా వైసీపీ టిడిపి జనసేనలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు అవుతుంది అయితే కాపునాడు తీసుకునే లైన్ ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉండబోతుందనే అంచనాలు మొదలయ్యాయి అతీతంగా ఉన్న కాపు నాయకులు అందరినీ సార్ వచ్చిన వాళ్ళందరికీ వంద దండాలు రాని వాళ్ళందరికీ వేద దండాలు సార్ కాపు అనుకునే వాళ్ళు కంపల్సరీగా దీనికి వస్తారని చెప్పి అనిపిస్తుంది కాపులు అంటే ఒకసారి సార్ దీని ఏంటంటే జనకి అంటే ముసుగులు వేసుకుని కాపులు కొంతమంది ఇది అవుతున్నారు నేను స్టార్ట్ గా మీరు అడిగిన క్వశ్చన్ చెప్పేశాను మీకు ఏమని కాపు అంటే జనసేన జనసేన అంటే కాపు అని చెప్పేసి భవిష్యత్ తరాల రాజకీయ ఎదుగుదలకు భరోసా కావాలని డిమాండ్ కాపుల నుంచి చాలా కాలంగా ఉంది ప్రజారాజ్యం ద్వారా సాకారం చేసుకోవటానికి వచ్చిన అవకాశం కూడా చేజారింది ఇప్పుడు జనసేన ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆ పార్టీ వైపే సామాజిక వర్గం మొగ్గు చూపే ఆస్కారం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు కాపునాడు సభకు ఎవరెవరు వస్తారనే ఆసక్తి నెలకొంది కొంతకాలంగా రాజకీయాలకు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ తెరపైకి వచ్చారు కాపునాడు మీటింగ్ పోస్టర్ ని ఆవిష్కరించారు తన రాజకీయ భవిష్యత్తుపై సందిగ్ధం కొనసాగుతున్న వేళ సామాజిక వర్గానికి సేవ చేయటానికి సిద్ధమని ప్రకటించారు మనం దీన్ని అనవసరంగా కాంట్రాక్ట్ చేయడానికి ఇష్టం లేదు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది వాళ్ళకి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది ఒక ఆశయం ఉంది ఆ ఆశయం కోసం మీకు కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆశయం ఏంటిదని మీకు సరైన సభ్యులు మీకు కూడా తెలుసు రాజ్యాధికారం తప్ప తమకు మరో అజెండా లేదని కాపునాడు నిర్వాహకులు చెబుతున్నారు ఇది ముమ్మాటికి రాజకీయ సభగానే చూడాలంటున్నాయి ఇతర పార్టీలు ఈ వేదికపై నుంచి వచ్చే డిమాండ్ల ఆధారంగా కొంతవరకు కాపులు ఏం కోరుకుంటున్నారు ఎవరికి మద్దతిచ్చే అవకాశం ఉందనేది అర్థం చేసుకునే ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు జాగ్రత్త ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియచేయండి